సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గూడెమైపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు 1వ సర్వే నెంబర్ బాధితులు. సర్వే నెంబర్ 1లో పారిశ్రామిక పార్కు వద్దని రైతులు తమ గోడు వినిపించారు. వెంటనే ఉన్నతాధికారులు ప్రభుత్వంతో మాట్లాడి పారిశ్రామిక పార్కు ఇతర గ్రామాల భూముల్లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఆనంద్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో సర్వే నెంబర్ 1లో పారిశ్రామిక పార్కును అడ్డుకుంటామని తెలియజేశారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని చదును చేసుకున్న భూమిని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. మా భూములపై ప్రత్యేకంగా 120 కుటుంబాలు 500 మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని తెలియజేశారు. పచ్చని పంట పొలాలలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి సర్వే నెంబర్ 1 బాధితులు అందరం కూడా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. 1957కు ముందు ఈ యొక్క సర్వే నెంబర్ 1లో నిరుపేదైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 99% అసెంట్ భూములు అందించడం జరిగింది. అందులో 121 మందికి అసెంట్ చేయగా 121 ఎకరాలు 121 మందికి అసెంట్ చేశారు. ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కొండలు గుట్టలు ఉన్న భూమిని చదును చేశారు. రైతులందరూ కూడా ఎంతో మా తాతలు ముత్తాతలు అందరూ కూడా అందులో గడపారలు దించి ట్రాక్టర్లు పెట్టి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈరోజు ఒక లెవెల్ చేసి అందరూ కూడా బోర్లు వేసి పంటలు పండించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వము ఆ యొక్క భూములను పారిశ్రామిక పార్క్ పేరుతో తీసుకోవాలని చూస్తుంది. దీని అందరం కూడా ఈ యొక్క రైతులందరూ కూడా నిరసిస్తున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఎమ్మెల్యే గారికి అందుకే ఈరోజు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంత గతంలో కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దయచేసి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అధికారులకు మేము ఒకటే చెప్తున్నాము, మా భూమి మాకు ఉండాలా, మేము ఎంతో కష్టాలు కోర్చి అందులో ఒక సాగు చేసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని మేము పారిశ్రామిక పార్కు ఇవ్వదలుచుకోలేము, దాంట్లో ఎలాంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే మేము ఒప్పుకోమని ఖచ్చితంగా కరాఖండిగా తెలియజేయడం జరుగుతుంది.